సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్ బ్రేకింగ్ అప్డేట్స్ వెంటనే మా ఛానల్లో పోస్ట్ చేస్తున్నాం ఎడ్యుకేషన్ కావచ్చు అదే విధంగా తెలంగాణకు బ్రేకింగ్ అప్డేట్స్ ఏపీ బ్రేకింగ్ అప్డేట్స్ పోస్ట్ చేస్తాం కాబట్టి ఒక లైక్ అండ్ ఫ్రెండ్స్ అండ్ డైరెక్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోతాము మరింత కఠినంగా లాక్డౌన్ ఆంక్షలు అయితే విధించడం జరిగింది అన్నమాట సీఎం కేసీఆర్ గారు అలర్ట్ తొమ్మిది నలభై ఐదు గంటల నుంచే మనకి రోడ్లపైకి రాకూడదు అనేసి మరింత కఠినంగా అయితే ఆంక్షలు విధించడం జరిగింది తెలంగాణ లాక్డౌన్ కఠిన అమలుకు డీజీపీ ఆదేశాలు ఉదయం తొమ్మిది నలభై ఐదులకే పోలీసులు ఉన్నతాధికారులు రంగంలోకి దిగనున్నారు ఉదయం పది తర్వాత అనుమతి లేని వాహనాలను సీజ్ చేయాలని ప్రతి విధిలోనూ పోలీసు వాహనాలు సైరన్ వేసుకుని తిరగాలని డీజీపీ సూచించారు ఈ నేపథ్యంలో ముందుగానే పనులన్నీ ముగించుకోవడం మంచిది లేదంటే ఇబ్బందులు తప్పవు ముఖ్యంగా భౌతిక దూరం డబుల్ మాస్క్ ధరించడం మరవద్దు లాక్డౌన్ మన మంచి కోసమని అని గుర్తించుకోండి సో రోజు రోజుకి కరోనా అంతకంత విజృంభిస్తుంది ఈ నేపథ్యంలోనే రోజు రోజుకు మనకి సీఎం కేసీఆర్ గారు కూడా కఠిన ఆంక్షలు విధించాలనేసి డీజీపీ గారికి ఉత్తర్వులు జారీ చేసినట్టయితే తెలుస్తుంది అండ్ చూసుకోవచ్చు మనకి ఈ నేపథ్యంలో పరీక్షలు అయితే పరిస్థితుల్లో పెట్టే పరిస్థితి లేవు ఆఫ్లైన్ ఎగ్జామ్స్ అయితే అసలే కండక్ట్ చేయరు అండ్ ఇక్కడ చూసుకోవచ్చు గెలిచి ఇరవై నాలుగు గంటల్లో మనకి నాలుగు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది మంది బలి తీసుకుందనమాట మన ఇండియాలో అండ్ ఒక్కరోజు తెలంగాణలో మూడు వేల మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కేసులు పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి అండ్ ఇరవై మంది మృతి చెందారు ఈ నేపథ్యంలో ఈ ఎగ్జామ్స్ ఇప్పుడులో పెట్టరు ఏవైతే ఎంట్రెన్స్ ఎగ్జామ్లు ఉన్నా లేకపోతే తెలంగాణలో జరిగే ఇంటర్ సెకండ్ ఇయర్ కావచ్చు డిగ్రీ బీటెక్ పాలిటెక్నిక్ సంబంధించిన పరీక్షలు డిప్లొమా పరీక్షలు అన్నీ సో వాయిదా వేసే అవకాశాలు అయితే ఉన్నాయి రద్దు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నా కూడా వెంట వెంటనే మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాము అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి లాక్డౌన్ గురించి మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి సో దిస్ ఇస్ బు వన్ సైనింగ్ అవుట్ హింద్